నన్ను బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమన్నది, ఇంకా రాలేదేంటి? హలో, అరే అదురుగడ, దాని పడే నాకారే దొరికిన వేళ అదురుగడ. హాయ్ డార్లింగ్, డార్లింగ్ ఇంకా కార్ లో ఫోన్ ఉండిపోయింది, అందువల్ల నేను ఫోన్ తీలేపోయాను. నిజం, నా మాట నమ్ము, వచ్చిస్తాను డార్లింగ్, వెంటనే వచ్చిస్తాను, బయలుదేరుతున్నాను. ఓ అరగంటలో నీ దగ్గర ఉంటాను, నా మాట నమ్ము, తప్పనిసరిగా వస్తాను డార్లింగ్, నా మాట విను, వచ్చిస్తానని చెప్తున్నా కదా. బాయ్. పైన ఎండమంటుంది కింద నీళ్ళు ఎలా వచ్చాయి? నేను ఇంత బండి అంత అంత చావు. కొత్తగా చీఫ్, అసలే 50 రూపాయలు. హాయ్, ఐ యామ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి కదా, మెడిటేషన్ క్లాస్ లో తెలుసుకున్నాను, వాట్ ఏ నైస్ నేమ్. రే చెత్తనా, ఇలా ఏంట్రా, అది రష్ ఏంట్రా, చెప్పుతో కొడతాన్రా. అసలు నువ్వేమనుకుంటున్నావురా, అమ్మాయిలు కనపడితే తాకు ఉప్పుకుంటూ తిరిగిడమే నీ అబ్బా. నీ పని చెప్తాను రారా, నాకెక్కడ పోతావులే, ఫస్ట్ కూడా అప్పుడు చూస్తానరా నీ సంగతి. ఏంటి అలా చూస్తున్నారు, వాళ్ళు నన్ను తిడుతున్నట్టు అనిపించింది కదూ, నాకు అలానే అనిపించింది. ఇండీసెంట్ ఫెలోస్. హలో, ఎక్కడున్నావే, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? చదువులో పడి నీ విషయమే మర్చిపోయాను, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏ వద్దొద్దు, ఏ పక్కనే ఉంది కదా, నాకు తెలుసులే, నేనే వస్తాను. సరే మరి, నువ్వు వచ్చేటప్పుడు మూన్ లైట్ రెస్టారెంట్ లో ఏమైనా తినడానికి తీసుకురావా. మూన్ లైట్ రెస్టారెంట్ ఎక్కడుంది? మన కాలనీ బస్ స్టాండ్ లోనే. పార్సల్ తీసుకొని తొందరగా ఇంటికి వచ్చేయ్. ఓకే, బాయ్. బాయ్. అమ్మయ్యా. యాహా. Wait it all day to see you in the face. Don't wanna do this, you're just crazy. Yo, all day on the speed of wave. Dana, 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 like me. మేడం ఇక్కడ కూర్చోండి. రిజర్వ్డ్ రిజర్వ్డా గిజర్వ్డా, అసలే ఏగలు తోలుకుంటుంటే ఏ అదవో పెట్టాడు. మీరు కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. హాయ్ ధనలక్ష్మి గారు, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి మనం ఇలా మాటి మాటిగా అనుకోకుండా కలుసుకుంటున్నాం. ఏం కావాలి మేడం? వన్ వెజిటబుల్ శాండ్విచ్ అండ్ పెప్సీ. వద్దండి, ఈ రెస్టారెంట్ లో శాండ్విచ్ చాలా చండాలంగా ఉంది. ఓరా, అయితే పెప్సీ చాలు. ఓకే మేడం, మీకేం కావాలి? ఇద్దరం కలిసే వచ్చామయ్యా, ముందు ధనాకి తీసురా. ఊరికే. ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు. ఏంటి? అక్కడ చూడండి, అక్కడండి, అక్కడ. వాట్ ఏ ఫన్నీ థింగ్, యు నో, మీరు ఎవరింటి గెస్ట్ గా వచ్చారండి? నేను గెస్ట్ అని మీకు ఎలా తెలుసు? అంటే మీలాంటి దేవకన్యల్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదండి. ఓ, ఇలా మాట్లాడితే మీకు నచ్చదు కదూ. ఓకే, మీలాంటి దెయ్యం మొహాన్ని నేను ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. అబ్బా, వదిలేలా లేడు. ఎస్, నా ఫ్రెండ్ నీతో ఇంటికి వచ్చాను. ఓ, నీతోవా? తెలుసా మీరు? నా గురించి చెప్పాలంటే ఈ ఏరియాలో కింగ్ లాంటి. సింపుల్ గా చెప్పాలనుకోండి, ఐఎమ్ అరవింద్, born in 1984 September 4. My father have, you know, very famous good mechanic shop. My mother kitchen wife. My brother Bell, chief engineer. Me unnadi H block. Naaku risk iskovadam ishtam undadu, anduke sarada saradaga chaduvu poorthi chesukoni gadi pigidina. Indra gadi gadi pigedi anukani eppe galara kotte anko en baya chupu. Excuse me, gentle boy, you come here. Myself? Yeah. Come, మెల్లగా మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు సూట్ అవుతుంది. బయటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి, వెళ్ళండి ప్లీజ్. అప్పుడే లేసారంటండి. నేను వెళ్ళాలి. ఏంటోనండి, మీతో మాట్లాడుతుంటే చిన్నప్పుడు నా క్లాస్మేట్తో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పేరు ఏం చేద్దాం, మీనాక్షి. మీ ఇద్దరు కలిసి ఎంతవరకు చదువుకున్నారు? మ్యాటర్ ఏంటో డైవర్ట్ అవుతుంది. 4th స్టాండర్డ్. ఆ తర్వాత?
పెళ్ళిపోయిందండి. ఎక్కడికి? పెళ్లి చేసుకుని అత్తారింటికి. ఓకే బాయ్. ఏంటండి సరదాగా మాట్లాడుకుంటున్నాక అప్పుడే వెళ్ళిపోతానంటారంటి? రేపు వస్తాను కదా, మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. రేపు మనం కనీసం గంట అయినా మాట్లాడుకోవాలి. సరే సరే బాయ్. అరే గణేష్, మీ అమ్మ నాన్నరా? ఒరే నాయనా, అన్నం తిన్నావా? తెలుగుపతి ఆరోగ్యం పరిచిపోతావురా? ఒరే బాబు తిన్నరా బాబు. మీ అమ్మ నాన్న అసలు ఇంట్లో ఉంటారా? జీవితాంతం స్కూటీ మీద తిరుగుతూనే ఉంటారా? మన ఏరియా స్టేషన్ డామినేట్ చేస్తున్నాడు. కొంచెం ఓవర్ అయింది కదా. ఒరే శేఖరం, నేను రా మల్లిబాబుని. ఎరా మల్లిగా, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నా? నాకేంట్రా, కలకత్తాలో మ్యారేజ్ కాంట్రాక్ట్లు చేస్తున్నాను. మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అంటే? అంటే మ్యారేజ్ సంబంధించిన అన్ని పనులు, ఏ టు జెడ్ సర్వీస్ అన్నమాట. ఓహో, నువ్వేంట్రా అంత డల్గున్నావు? ఏం అడుగుతోలేరా, నిండా అప్పుల్లో కూరుకుపోయాను. జీవితం అంటే విరక్తి కలిగిద్దిరా. కొండంత ఫ్రెండ్ అని నేను ఎదురుకున్నా ఉండగా అలా మాట్లాడతావేంట్రా? అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావా? చెప్పరా, నీ అప్పు ఎంతో చెప్పు. 100,000 రూపాయలు రా. ఆఫ్టర్ ఆల్, 100,000 రూపాయల కోసం ఇంత నల్లైపోతున్నావా? నువ్వు హ్యాపీగా ఉండాలంటే అర్జెంట్గా 100,000 రూపాయలు కావాలి, అంతే కదా? 100,000 రూపాయలు ఇస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు కదా? ఏది నవ్వోసారి నల్లబ్బాయి డబ్బాయి తీసుకోవాలి. ఆ చూపేంట్రా, ఫ్రెండ్ కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఇదిగో 100,000 రూపాయలు, తీసుకెళ్ళాలి, ముఖాన్ని కొట్టి బాకీ మొత్తం తీర్చేయి. కానీ నువ్వు ఇంకెప్పుడు నాకు డల్గా కనిపించొద్దురా. ఈడావురా, దిగి దిగ్గానే ఫ్రెండ్కి 100,000 రూపాయలు ఇచ్చినాడు, పెద్ద సౌండ్ పార్టీలా ఉందిరా. నేను కూడా ఒక జాలి కథ చెప్పి ఎంతకొంత లాగుతానురా. వద్దురా, డబ్బుకు దురాశ పడకరా, నీకు అసలే చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడు ఇంతే మల్లిబాబు గారికి హాట్ పిజ్జా పెద్ద పెప్సీ పట్టారా? అలాగే సార్. ఎవడరా నువ్వు, బాగా మాడిపోయిన తండూరి చికెన్ లో ఉన్నావు. సార్, ఒక ఫ్రెండ్ కి మీరు చేసే సహాయం చూసి నేను మీ ఫ్యాన్ అయ్యాను సార్. నా ఫ్యాన్? అవును సార్. ఇలాంటి రేసింగ్ కి నేనే స్పాన్సర్ చేస్తాను సార్. రే తొందరగా పట్టారా. అదే నోటితో రెండు సైజ్ ప్యాకెట్లు చెప్పు. సరే సార్. పక్కన ట్యాక్సీ ఆగి ఉంది, వీళ్ళు రెంట్ కట్టి వచ్చాయి. వచ్చేటప్పుడు అక్కడ నా బ్యాగ్ కూడా మోసుకొచ్చి ఇంకా ఎక్కడ ఉన్నావా? ఎలా? ఓకే సార్. రే మామా, టాక్సీ డబ్బులు ఇరా ప్లీజ్ రా. ఒరే ఫ్యాను. సార్, ట్రీట్ ఎర్రగ తీసేసావురా. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తారా? ఒక్క నిమిషం ఆగు. ఒరే బేసిక్గా నీకు అప్పు అంటే చాలా భయం కదరా, 100,000 రూపాయలు అప్పు ఎందుకు చేసావురా? మన కిషోర్ గడు లేడు? మన వైజాగ్ కిషోర్ గడు. వాడు దుబాయ్ వెళ్తానంటే ఓ సీటు ధర 50,000 అప్పు ఇప్పించాను. ఆ 50,000 పట్టుకు నాడు జంప్ అయిపోయాడు, నేను ఈ సీటు ధర బుక్ అయిపోయాను. చిన్నోరు మేధమని, నీ తాత మర్చిపోయాడు ఎవడగా 50,000 రూపాయలు అప్పు ఇప్పిస్తావా? రే నీకు డబ్బు విలువ అసలు తెలియట్లేదు రే. ఈ మల్లె బాబు మనిషి విలువ తెలియకపోయినా క్షమిస్తాడు, కానీ మనీ విలువ తెలియని అస్సలు క్షమించాడు రోయ్. ఈ 50,000 విషయంలో మటుకి నా రెస్పాన్సిబిలిటీ లేదురా. 50,000 చెప్పరా? 3 నెలల క్రితం స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చేయి ఫ్రాక్చర్ అయింది, దానికి 10,000 ఖర్చు. ప్లేట్ ఇచ్చుకోవడంటే మొక్క పీటిచ్చేది కదవా, నీకు అసలు బుద్ధి ఉందంటరా? నీకు సైకిల్ తొక్కడమే రాదు, స్కూటర్ ఏ మొహం పెట్టుకున్నావురా? మళ్ళీ డబ్బులు తెలియకుండా ప్రవర్తించావు నువ్వు. ఒరే చూడరా, ఈ మల్లె బాబు మనిషికి విలువ ఇవ్వకపోయినా క్షమిస్తాడు, కానీ ఎగ్జాక్ట్లీ ఈ 10,000 కూడా. అప్పుడే చెప్పాను కదరా నీకు అవసరమా. మిగిలిన నొప్పి ఎలా అయిందిరా? ఎందుకు, దీన్ని కూడా నొక్కేద్దామనా? ఈ 10,000 మాత్రం ఆడు బ్యాగులోకి వెళ్ళకూడదు. వద్దు మల్లి బాబు, నా ప్రాబ్లం నీకు చెప్పి నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? నీలాంటి ఫ్రెండ్ ఒకటి ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. శబాస్, ఇప్పటికైనా అర్థమైందా? ఈ మల్లె బాబు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు, కాన్ఫిడెన్స్ తో ఉన్న వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తాడు. నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకుంటున్నప్పుడు ఈ 10,000 కూడా ఎందుకురా?
ఎరా మీకు కూడా హెల్ప్ కావాలా? ఏమైందిరా? ఒరే అరవింద్ బావా, ఏంటిది ఫర్నిచర్ ఏంటి, హాల్ ఏంటి, చీప్ గా చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఉండాల్సింది ఎలాగైనా. అటు సైడ్ ప్లాస్మా టీవీ, ఇటు సైడ్ 5.1 సరౌండ్ సిస్టమ్, స్టాన్లెస్ సోఫాస్, ఓ గ్లాస్ డైనింగ్ టేబుల్, ఓ కాస్ట్లీ కార్పెట్ ఉంటే ఎలా ఉంటది? 50,000 అప్పు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? 50,000కి ఎన్ని వచ్చాయా? మినిమం 100,000 అవుతుంది. 100,000 ఎక్కడ దమ్మంటా? మీకు 100,000 కావాలి అంతే కదా. ఇంకా చాలా సంతోషంగా బతుకుతున్నాను రా ప్లీజ్. 100,000 రూపాయలు చూపెట్టి నా జీవితాన్ని నాశనం చేయకురా ప్లీజ్ మాట్లాడేది వద్దు. నేను 100,000 రూపాయలు నీ దగ్గర 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్లీజ్, అవి నాకు మళ్ళీ చూపెట్టకు దయచేసి. ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు బూస్ తాగితే మటుకు ట్రైన్ లేట్ అయిపోతుంది, వెంటనే హలో నీతు, ఏం చేస్తున్నావే? ఈ కిచెన్ లో ఏది ఎక్కడుందో తెలియట్లేదు, నీకెందుకు ఇవన్నీ? వంట నేను వచ్చి చేస్తానుగా. Excuse me. Yes. I see you ekada. Right side lo. Sister, Neetu peddaga kangar padalsina panledamma. Kaasepatlo room lo shift chestaru. Thank you. Ma Neetu ni hospital lo join chesindi evaro? Meevenandi. Chaala thanks andi. Asli accident ela jarigindi? Accident a? Evening andi ide. Evaru chesaru telusa? Parvaleledu cheppandi. మేము చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు, ఆ తర్వాత మేము ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం, అసలే వాళ్ళకి మాకు పడదు. ప్లీజ్ ఎవరు చెప్పండి ఈ విషయం. మేము చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే? చెప్పను, ఎవరు చెప్పండి. హెచ్ బ్లాక్లో ఉండే అరవింద్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గణేష్, రాజ్బాబు, కర్రరాజు, బాబీ, ఆ బ్యాచేనండి. ఏంట్రా మామ అరవింద్ గారిని అలా ఇరికించావు? నేను మాత్రం అనుకున్నానండి, సడన్గా ఐడియా వచ్చింది, ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట, ఈ రోజు తీరబోతుంది. మీలో అరవింద్ ఎవర్రా? నేనే. ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా? ఈవ్టీజింగ్ చేస్తున్నావట, నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా? హాస్పిటల్? ఏంట్రా ఏం తెలియనట్టు? సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్కా పట్టుకుంటారా? నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. నీ పేరేంట్రా? రాజుబాబు సార్. అబ్బా నీ పేరేంట్రా? వెంకటేష్ సార్. నీ పేరే? గణేష్ సార్. నీ పేరేంట్రా? టేక్ దెమ్ అవే. రేయ్ సార్ సార్, ఇంత జరుగుతోంది, కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవడ వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఓ ఏంటి, ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ ఈవ్టీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నిన్ను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు, వాళ్ళు హెల్త్తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైంది? ఈ ఏరియాలో 2 గ్యాంగులు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకరికి పడదు, అందుకే ఈవ్టీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు, పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో. ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాప, వీళ్ళలో ఎవడు ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు, తీసుకెళ్ళి నాడాలు కొట్టించేస్తాను. ఏడాల నుంచి వెళ్ళండి, వెళ్ళి మీ అసహ్యమైన ముఖాన్ని పాపకు చూపించండి. కమాన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాపా షట్ అప్. ఏంటి సార్ ఈ హెరాస్మెంట్? నేను ఈవ్టీజింగ్ చేశానని మీకు ఏమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు, మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్ల గుల్లగా దిప్పిస్తా. మా మామయ్య ఎమ్మెల్యే,
ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది, ఎక్కడ ఉంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనిషి గాయపడింది, ఎవరు ఆ అపచిత్రాలు, ఎక్కడుంటుంది, ఏ ఊరు? అడగండి, దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1, 2, 3, 4, 5 గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమాన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదు, మా మామ ఎమ్మెల్యే తెలుసుగా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆవేస్ పడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను, కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ ఎమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అప్ప ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు, నాన్ సెన్స్. పాప తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ December 14 నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారు కి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం, వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు, కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమీ గుర్తుండడం లేదండి. అలాగా December 14 వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి, కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్ది అంటున్నావు, మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది? ఆహా, ఏం తెలివితేటలండి. ఏంట్రా గజనీ సినిమాలా ఉంది? లేదండి, ఆ కథలో సూర్య పావు గంటకోసారి మర్చిపోతుంటాడు కదండి, కానీ ఈ కథలో రోజుకు ఒక్కసారి మర్చిపోతుందండి. కథ కదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలుకి తీసారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, ఒట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది, గుజ్జు చూడు ఎలా కారుతుందో. అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా. నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండిరా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్. మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచే నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త, రండిరా. ఏ నా ఎక్స్రే? ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా, పెట్టక్కడ. అందుకే నీకు ముందే చెప్తున్నాను, ఇక మీదట నువ్వు అనవసరంగా ఎవరితో మాట్లాడకు. ఒకవేళ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళెవరో తెలియనట్టు నటించాలి, ముఖ్యంగా ఈ కాలనీ కుర్రాలతో. వాళ్ళకి గనక మనం అబద్ధం చెప్పామని తెలిసిందో అంతే. బీ కేర్ఫుల్, ఓకే?